ఆయన డిపాజిట్లు ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ పార్టీ అన్ని కూడా లాక్కుని కనీసం ఆయనకు అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వకుండా ఆయన చావుకి కారణమైన వాళ్ళు ఈరోజు శత జయంతి ఉత్సవాలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. మనం గమనిస్తే గతంలో ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్ లో ఉంటాడో అప్పుడే ఆయనకి ఎన్టీఆర్ గారు ఆయన కుటుంబ సభ్యులు గుర్తొస్తారు. అధికారంలోకి వస్తే కనీసం వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఈరోజు హడావిడిగా శత జయంతి ఉత్సవాలు చేయడానికి ఇక్కడికి వచ్చాడే చంద్రబాబు నాయుడిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ సెంట్రల్ లో చక్రం తిప్పానంటావు, మరి ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు ఎన్టీఆర్ గారి పేరు మీద ఒక్క జిల్లాకి కూడా పెట్టలేదు, ఆయన పేరు ఒక మండలానికి కూడా పెట్టలేదు, ఆయన పేరు మీద ఏమీ కూడా చేయలేదు ఆయన పుట్టిన జిల్లాలో? ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ కావాలన్నా జగన్ గారే తీసుకొస్తున్నారు, జిల్లాకి పేరు పెట్టాలన్నా జగన్ గారే చేశారు, ఈరోజు బందర్ పోర్టు స్టార్ట్ చేసి కట్టబోతోంది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు వైఎస్ఆర్ గారు సంకల్పించారు, ఈరోజు జగన్ గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఊరికే ఎన్టీఆర్ గారు జిల్లా అని చెప్పుకోవటం, ఎన్టీఆర్ గారి పేరుతో మళ్ళీ అధికారంలో రావటానికి డ్రామాలే తప్ప ఎక్కడా కూడా ఎన్టీఆర్ గారి మీద ఈయనకి ప్రేమ లేదు అనేది ప్రజలకి తెలుసు, ఆయన అభిమానులకు తెలుసు. ఎందుకంటే సాక్షాత్ ఎన్టీఆర్ గారే చెప్పారు, నా అల్లుడు పెద్ద దొంగ, నమ్మించి గొంతుకొస్తాడు అని చెప్పి. సో అలా ప్రతిసారి ఆయన చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా డ్రామాలు మోడీ గారికి కూడా, గతంలో ఏం చెప్పాడు, భార్యను చూసుకోనోడు దేశాన్ని ఏం పరిపాలిస్తాడని చాలా నీచంగా మాట్లాడాడు ఒక ప్రధానమంత్రి గురించి. ఈయనకన్నా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది పొలిటీషియన్లు బెటర్ అన్నారు. ఈయనని ప్రధానమంత్రిగా దించడానికి, ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి నేను కాంగ్రెస్ తోనైనా జత కలుస్తానని రాహుల్ గాంధీని ఏ విధంగా వాటేసుకున్నాడో మనం కళ్ళారా చూసాం. కానీ ఈరోజు మళ్ళీ విజన్ ఉన్న నాయకుడు మోడీ గారు, ఆయన వెనక నడవటానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి సిగ్గు లేకుండా జాతి మీడియాలో చెప్పింది మోడీ గారికి వినిపించలేదని జాతీయ మీడియాకి వెళ్ళి చెప్పొచ్చాడు అంటే ఇతను ఎంత పెద్ద డ్రామా ఆర్టిస్టు, అంటే ఎంత పెద్ద నటుడు, ఏ విధంగా తడి గుడ్డతో గొంతులు కోస్తాడో ఎన్టీఆర్ గారు చెప్పింది మరొకసారి స్పష్టమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఎవరి జుట్టైనా పట్టుకుంటాడు, అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేయలేదు, ఎన్టీఆర్ గారు పుట్టిన ఈ యొక్క జిల్లాకి ఏం చేయలేదు, తాను పుట్టిన జిల్లాకి ఏం చేయలేదు. కానీ భవిష్యత్తులో మళ్ళీ అధికారం ఇస్తే అది చేస్తా ఇది చేస్తానని అరచేతిలో మళ్ళీ స్వర్గాన్ని చూపించాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలు ఇదేం కర్మరా బాబు, ఈయనకు 14 ఏళ్ళు ఇచ్చినా మనని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని. అన్నిటికైనా గొప్ప విషయం ఏంటంటే ఈ దేశంలో నాకు తెలిసే ఏ పొలిటికల్ లీడర్ కూడా మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తాము, మేము కూడా అమ్మఒడిని కంటిన్యూ చేస్తాము, చేయూతను కంటిన్యూ చేస్తాం, హౌసింగ్ కంటిన్యూ చేస్తామని చెప్పడం అనేది ఎక్కడా జరగలేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే. అవి తీసుకొచ్చింది జగన్ గారు, అవి కంటిన్యూ చేస్తాడన్న నమ్మకం జగన్ గారి మీదే ఉంది కాబట్టి ప్రజలు జగన్ గారినే నమ్ముతున్నారు, మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకుంటున్నారు. కానీ ఈరోజు ఏమీ చేయని చంద్రబాబు నాయుడు అవి కంటిన్యూ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా జగన్ పరిపాలన సూపర్ గా ఉందని మరి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నట్టే ఇప్పుడు అందరికీ అర్థమైంది. మొన్నటి వరకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని చెప్పిన వ్యక్తులు ఈరోజు కంటిన్యూ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా జగన్ పరిపాలన బాగుంది, మేము ఇన్ని రోజులు విషం చిన్నాము, మాకు ఇప్పుడు అర్థమైంది జగన్ అనే మా నమ్మకం కార్యక్రమం ద్వారా అనేది చెప్పకనే చెప్తున్నారు. సో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎన్ని పార్టీలు గుంపులు గుంపులుగా వచ్చినా 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా జగనన్న కోసమే వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు, ఈ రాష్ట్రం ఇప్పటికన్నా ఇంకా డబుల్ డెవలప్మెంట్ తో ఇంకా ముందుకు వెళ్తుందని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం.